ఆ ఆత్మస్వరూపంలో ఉన్న సత్యాన్ని సుబ్రహ్మణ్యుడు తెలియజేస్తాడు కాబట్టి ఓం చతుర్వర్ణాయ నమః అంటూ స్వామిని మనం ధ్యానిస్తాం. అలాగే ఇక్కడ చతుర్వర్ణ అంటే ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు కూడా సంకేతం. అలాగే మనకి ప్రధానంగా నాలుగు అవస్థలు ఉంటాయి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీ అవస్థ. ఏంటి ఈ నాలుగు అవస్థలంటే, జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉన్నటువంటి కాలం, మనం మేలుకొని మాట్లాడుతుంటాం, పనులు చేస్తుంటాం, దీని అంతటినీ జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే మనం నిద్రపోయేటటువంటి అవస్థ, మనం నిద్రించేటప్పుడు మనం ఏ విధంగా ఉంటామో అది స్వప్నావస్థ. ఆ తర్వాత సుషుప్తి అవస్థ. సుషుప్తి అంటే ఏంటి, గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం అన్నీ మర్చిపోయి ఉంటాం, కానీ గాఢ నిద్రలో కూడా మనలో ఆత్మ ఉంటుంది. ఇక నాలుగవది తురీయ అవస్థ. తురీయము అంటే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింటిని ఒకేలాగా చూసే అవస్థ, దాన్ని తురీయ అవస్థ అంటారు. అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు మనలో ఆత్మ ఉంటుంది, మన నిద్రపోయేటప్పుడు మనలో ఆత్మ ఉంటుంది, మనం గాఢ నిద్రలోకి వెళ్ళి అన్నీ మర్చిపోయినప్పుడు కూడా మనలో ఆత్మ అనేది ఉంటుంది. అది ఉండటం వల్లే కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనం మాట్లాడుతున్నాం, అన్నిటికీ కారణం ఆత్మకున్న శక్తే. తురీ అవస్థ అంటే ఈ మూడింటిని సమానంగా చూసేటటువంటి స్థితి, అందులో కూడా ఆత్మ ఉంటుంది. అలా ప్రతి అవస్థలో కూడా ఆత్మ అనేది ఉంటుంది, దాన్ని తెలియజెప్పే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఈ నాలుగు అవస్థలకు ఆయన కారణం కాబట్టి ఓం చతుర్వర్ణాయ నమః అంటూ సుబ్రహ్మణ్యుడిని మనం ధ్యానం చేయాలి. అలాగే ప్రతి మనిషికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఉంటాయి. ఈ నాలుగిటికి కూడా సుబ్రహ్మణ్యుడే అధిష్టానుడై ఉన్నాడు. అందుకే ఆయన్ని ఓం చతుర్వర్ణాయ నమః అంటూ కీర్తించాలి. అంటే చతుర్వర్ణాయ నమః అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు ఆయనే మూలం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అనే నాలుగు అవస్థలకు ఆయనే కారణం. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం ఈ నాలుగింటికి ఆయనే కారణం. అలాగే నాలుగు వేదాలలో ఉన్న మహావాక్యాలకు ఆయనే కారణం. అందుకే ఓం చతుర్వర్ణాయ నమః అంటూ సుబ్రహ్మణ్యుణ్ణి మనం ధ్యానం చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఆ తర్వాత 108 నామాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 49వ నామాన్ని పరిశీలిస్తే 49వ నామంలో స్వామిని ఓం పంచవర్ణాయ నమః అంటూ మనమందరం ప్రార్థిస్తాం. ఏకవర్ణాయ, ద్వివర్ణాయ, త్రివర్ణాయ, చతుర్వర్ణాయ అయిపోయి ఇప్పుడు పంచవర్ణాయ. పంచవర్ణాయ అని ఎందుకన్నారు అంటే మనలో పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, వీటిని పంచ ప్రాణాలు అంటారు. ఆ పంచ ప్రాణాలకు మూలం సుబ్రహ్మణ్యుడే కాబట్టి ఓం పంచవర్ణాయ నమః అంటూ స్వామిని మనం ప్రార్థించాలి. అలాగే పరమేశ్వరుడు పంచభూతాలను సృష్టించాడు, వాటిని పాలిస్తున్నాడు, అందుకే దీన్ని ప్రపంచము అంటారు. ప్రపంచము అని ఎందుకన్నారు, పరమేశ్వరుడు ప్రకృతిలో 5 పంచభూతాలను సృష్టించాడు కాబట్టి దీన్ని ప్రపంచము అన్నారు. ప్ర అంటే సృష్టించడం, పంచ అంటే 5 పంచభూతాలను సృష్టించాడు కాబట్టి దీన్ని ప్రపంచం అన్నాం. పరమేశ్వరుడు సృష్టించినటువంటి ఈ పంచభూతాలకు కూడా సుబ్రహ్మణ్యుడు అధిపతిగా ఉన్నాడు, అందుకే ఆయన్ని ఓం పంచవర్ణాయ నమః అంటూ మనం ప్రార్థించాలి. అంటే పంచభూతాలకు అధిపతి కాబట్టి, పంచ ప్రాణాలకు అధిపతి కాబట్టి ఆయన్ని ఓం పంచవర్ణాయ నమః అని ధ్యానం చేసినట్లయితే స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ నామాలు మనకి ఏం చెప్తాయి అంటే, ఏకవర్ణాయ, ద్వివర్ణాయ, త్రివర్ణాయ, చతుర్వర్ణాయ, పంచవర్ణాయ, ఇవన్నీ మనకేం చెప్తాయంటే శివుడికి స్కందుడికి భేదం లేదు, శివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదం లేదు, శివశక్తి నుంచి, శివ తేజస్సు నుండి ఆవిర్భవించినటువంటి సుబ్రహ్మణ్యుడు శివునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడని, ప్రపంచం మొత్తం ఆయన అధీనంలో ఉంటుందని, పంచభూతాలు ఆయన అధీనంలో ఉంటాయని, వేదవాక్యాల ప్రమాణం ఆయన ఓంకారంగా వ్యక్తమవుతున్నాడని, ఇవన్నీ కూడా మనకు తెలియజెప్పటమే ఈ నామాలలో ఉన్నటువంటి విశేషార్థంగా మనం అందరం గ్రహించాలి. ఆ తర్వాత స్వామివారి నామాలలో ఉన్నటువంటి 50వ నామాన్ని మనం పరిశీలిస్తే ఓం ప్రజాపతయే నమః అంటూ సుబ్రహ్మణ్యుని మనం ప్రార్థిస్తున్నాం. ప్రజాపతి అంటే ఎవరు? బ్రహ్మ, సృష్టి కార్యం చేసేవాడు. బ్రహ్మను బంధించి బ్రహ్మ చేయాల్సిన సృష్టి కార్యం మొత్తం కూడా సుబ్రహ్మణ్యుడే చేశాడు కాబట్టి ఆయన్ని ఓం ప్రజాపతయే నమః అంటూ మనం అందరం ధ్యానం చేస్తాం. అది ఈ నామంలో ఉన్నటువంటి విశేషార్థం. అలాగే సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి 108 నామాల్లో
51వ నామాన్ని మనం పరిశీలిస్తే ఓం అహర్పతయే నమః అంటూ స్వామివారిని మనం ధ్యానం చేసుకోవాలి. అహర్పతయే నమః అంటే అర్థమేంటి? స్వామిని అహర్పతయే నమః అని మనం ఈ 108 నామాల్లో ఎందుకు ప్రార్థిస్తామంటే, అహర్పతయే నమః అంటే రోజుకు దేవుడు అని అర్థం. ఒక రోజుకి దేవుడు కాబట్టి ఆయన్ని అహర్పతయే నమః అంటూ మనం ప్రార్థిస్తున్నాం. రోజుకు దేవుడేంటి? రోజుకు దేవుడు ఎవరు? రోజుకు దేవుడు సూర్యుడు. దానికి కారణం సూర్యుడు ఉదయించటం వల్లే పగలు ఏర్పడుతుంది, సూర్యుడు అస్తమించటం వల్లే రాత్రి ఏర్పడుతుంది. అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయి కాబట్టి ఒక రోజుకి దేవుడు ఎవరంటే సూర్యుడు. మరి సూర్యుడు రోజుకు దేవుడైతే సుబ్రహ్మణ్యుణ్ణి ఒక రోజుకి దేవుడిగా ఎందుకు వర్ణించారు? అహర్పతయే నమః అని నామం ఎందుకు చెప్పారంటే ఆదిత్య హృదయంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది. ఆదిత్య హృదయం ఏం చెప్తుంది? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కందః ప్రజాపతి అంటుంది ఆదిత్య హృదయం. అంటే సూర్యుణ్ణి బ్రహ్మగా, విష్ణువుగా, ఈశ్వరుడిగా, స్కందుడిగా, వీటన్నిటి స్వరూపాలుగా ఆదిత్య హృదయం వర్ణించింది. అంటే సూర్యుణ్ణి స్కందుడి స్వరూపంగా కూడా ఆదిత్య హృదయం భావించింది కాబట్టి, ఆదిత్య హృదయంలో చెప్పారు కాబట్టి ఒక రోజుకు దేవుడు అనేటటువంటి సుబ్రహ్మణ్య తత్వాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఓం అహర్పతయే నమః అంటే సూర్యుడికి స్కందుడికి భేదం లేదు అనే ఉద్దేశంలో, పగలు రాత్రి రావటానికి కారణమైనటువంటి సూర్యభగవానుడే సుబ్రహ్మణ్య స్వరూపము, సుబ్రహ్మణ్యుడే సూర్యుడి స్వరూపము అనే భావనలో అహర్పతయే నమః అంటూ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మనం ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మహాభారతంలో కూడా వైశంపాయనుడు జనమేజయ మహర్షికి, అంతేకాకుండా మహాభారతంలో వైశంపాయనుడు జనమేజయుడు అనేటటువంటి మహారాజుకి సూర్యుడికి సంబంధించినటువంటి 108 నామాలు చెప్పేటప్పుడు సూర్యుణ్ణి స్కందుడిగా వర్ణించాడు. కాబట్టి సూర్యుణ్ణి స్కందుడిగా భావిస్తూ మనం ఓం అహర్పతయే నమః అంటూ ప్రార్థిస్తే రోజుకి దేవుడిగా భావించబడే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల ప్రతిరోజు ఎటువంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ప్రతిరోజు మనకు కావలసినటువంటి ఆహారం లభించి మనకు అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఓం అహర్పతయే నమః, రోజుకి దేవుడు అయినటువంటి సూర్యస్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యుడా నీకు నమస్కారం అంటూ ప్రతి ఒక్కరూ స్వామిని ప్రార్థించాలి. అది ఈ నామంలో ఉన్నటువంటి భావం. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 108 నామాల్లో 52వ నామాన్ని మనం పరిశీలిస్తే 52వ నామంలో ఓం అగ్నిగర్భాయ నమః అంటూ సుబ్రహ్మణ్యుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. అగ్నిగర్భాయ నమః అంటే అగ్నిని గర్భంలో ధరించినవాడు అని అర్థం. అగ్ని నుంచి ఆవిర్భవించినవాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యుడి జన్మలో అగ్నికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆదిత్య హృదయంలో కూడా అగ్నిగర్భో అదితేహ పుత్ర అంటూ సూర్యుడిని వర్ణించారు. అంటే సూర్యుడు అగ్నిస్వరూపం అని వర్ణించారు. సూర్యుడినే సుబ్రహ్మణ్యుడిగా వర్ణించారు కాబట్టి సుబ్రహ్మణ్యుడు కూడా అగ్నిస్వరూపమే. అందుకే ఓం అగ్నిగర్భాయ నమః అంటూ స్వామిని ధ్యానం చేయాలి. అంతేకాకుండా పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడి దాని నుంచి సుబ్రహ్మణ్యుడు రావటానికి ముందు అగ్నిదేవుడు ఆ పరమేశ్వరుడి తేజస్సును కొంతకాలం ధరించాడు కాబట్టి, కొంతసేపు పరమేశ్వరుడి తేజస్సు అగ్నిదేవుడే స్వీకరించాడు కాబట్టి ఓం అగ్నిగర్భాయ నమః, అగ్నిగర్భము నుండి జన్మించిన సుబ్రహ్మణ్యుడికి నమస్కారము అంటూ మనం స్వామిని ధ్యానం చేసుకోవాలి. అది ఈ నామంలో ఉన్న భావం. అంటే స్వామివారి జన్మకు అగ్ని కారణం కాబట్టి, అలాగే స్కందుణ్ణి సూర్యుడిగా వర్ణించారు కాబట్టి, సూర్యుడికి విభూతి స్వరూపం అగ్నిదేవుడు కాబట్టి ఓం అగ్నిగర్భాయ నమః అంటూ స్కందుణ్ణి మనం ప్రార్థించినట్లయితే సుబ్రహ్మణ్యుడి స్కందుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలుగుతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 108 నామాలలో 53వ నామాన్ని మనం పరిశీలిస్తే 53వ నామంలో సుబ్రహ్మణ్యుణ్ణి ఓం సెమీగర్భాయ నమః అంటూ మనం అందరం ప్రార్థిస్తాం. సెమీగర్భాయ నమః అంటే అర్థమేంటి? సెమీవృక్షం త్వరలో ఉన్నటువంటి స్వామికి నమస్కారము అని అర్థం. సెమీవృక్షం నుండి వచ్చిన స్వామికి నమస్కారము అని అర్థం. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సెమీవృక్షం జమ్మి చెట్టు నుంచి రావటం ఏంటి అంటే, పరమేశ్వరుడి దివ్య తేజస్సు గంగానదిలో ప్రవేశించి అక్కడి నుంచి రెల్లుగడ్డి పొదల్లో పడి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించటానికి ముందు
కొంతసేపు అగ్నిదేవుడు ఆ తేజస్సుని ఒక జమ్మి చెట్టు తొర్రలో ఉంచాడు. అలా అగ్నిదేవుడు పరమేశ్వరుడి తేజస్సును జమ్మి చెట్టు తొర్రలో ఉంచటం వల్ల జమ్మి చెట్టు నుంచి కూడా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడని స్కందపురాణం చెప్తుంది. అందుకే సెమీగర్భాయ నమః అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కీర్తించాలి. అగ్నిదేవుడు పరమేశ్వరుడి తేజస్సు సెమీ వృక్షం జమ్మి చెట్టు త్వరలో ఉంచాడు కాబట్టి ఆ రోజు నుంచి జమ్మి చెట్టు కొమ్మలు రుద్ది మంటలు మండిస్తున్నారు. ఇప్పటికీ యజ్ఞాలు చేయాలన్నా, యాగాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా జమ్మి చెట్టు కొమ్మలు రుద్ది మంటలు మండించడానికి కారణం ఆ జమ్మి చెట్టులో సుబ్రహ్మణ్యుడి తేజస్సు ఉంది, పరమేశ్వరుడి దివ్య తేజస్సు ఉంది. దాని నుంచే సుబ్రహ్మణ్యుడు ఉద్భవించాడు కాబట్టి ఓం సెమీగర్భాయ నమః అంటూ స్వామివారిని ప్రార్థన చేసుకోవాలి. పార్వతీదేవే స్వయంగా ఒక జమ్మి చెట్టు రూపాన్ని దాల్చి ఆ పరమేశ్వరుడి తేజస్సు తనలో ఉంచుకున్నదని కూడా కొన్ని చోట్ల పురాణాల్లో చెప్పారు. అంటే పరమేశ్వరుడి తేజస్సు ఉన్నటువంటి జమ్మి చెట్టు ఎవరో కాదు, సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమే. పార్వతీదేవే పరమేశ్వరుడి తేజస్సు తనలో భద్రంగా జాగ్రత్త చేసుకోవటానికి ఒక జమ్మి చెట్టు రూపంలోకి మారిపోయి ఆ పరమేశ్వర తేజస్సును తనలో ఉంచుకుందని స్కందపురాణం చెప్తుంది. కాబట్టి వీటన్నిటి బట్టి ఓం సెమీగర్భాయ నమః అంటే అర్థం ఏంటంటే జమ్మి చెట్టు త్వర నుంచి ఉద్భవించిన స్వామికి నమస్కారము, జమ్మి చెట్టు నుండి వచ్చిన స్వామికి నమస్కారము అని అర్థం. జమ్మి చెట్టులో పరమేశ్వరుడి తేజస్సు ఉండటం వల్ల సుబ్రహ్మణ్యుణ్ణి సెమీగర్భాయ నమః అన్నారు. పార్వతీదేవే ఆ జమ్మి చెట్టు రూపంలోకి మారిపోయింది కాబట్టి సుబ్రహ్మణ్యుడు పార్వతీ తనయుడు కూడా అయ్యాడు. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. అందువల్ల మనమందరం కూడా ఎప్పుడైనా సరే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి, పార్వతీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అందువల్ల మనమందరం కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం సెమీగర్భాయ నమః అని నమస్కారం చేసుకుందాం. దానివల్ల సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో పాటుగా పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి 108 నామాల్లో తర్వాతి నామాల్లో ఉన్న భావం ఏంటో, వాటిని జపించుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ వల్లీదేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.